పెదపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేవంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెదపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరే హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన అందించిన మహానాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన మహానేత అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇవాళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ దేశం ఈ ఉమ్మడి రాష్ట్రం కోసం ప్రాణాలర్పించినటువంటి మా గొప్ప వ్యక్తి. రచ్చబండ అనే కార్యక్రమాన్ని కొత్త కార్యక్రమాన్ని పెట్టి చిత్తూరు జిల్లాలో పోతూ ఉంటే హెలికాప్టర్లో దుర్మరణం కావడం జరిగింది. మరి ఆయన ఈరోజు చేసినటువంటి కార్యక్రమాలను ఈ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు ఎవ్వరు మర్చిపోరు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు, పావుల వడ్డీ, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా కేజీ టు పీజీ ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ హాస్పిటల్ 104 108, ఈరోజు అంటే ఎన్ని అసలు లెక్కలే అని పెట్టి పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్లు, పావుల వడ్డీ, ఇవన్నీ పెట్టి ఇవాళ ప్రజలను మర్చిపోకుండా చేసిండు. ఆయన ఈరోజు యాక్సిడెంట్ అయిన 10 నిమిషాలకే 108 ఫోన్ చేసిన 15 నిమిషాల్లో కూడా కుయ్యమని వచ్చి ప్రాణాలను కాపాడినటువంటి అంబులెన్సులు ప్రవేశపెట్టింది ఆయనే. ఈరోజు ఆయనే ఈ రాష్ట్రం ప్రగతి పదంలో నడవడం కోసం ఈ చేవేళ్ళ టు విశాఖపట్నం పాదయాత్ర పెట్టి ఫస్ట్ 1465 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి మా గొప్ప వ్యక్తి 2 సార్లు అధికారంలో తీసుకొచ్చి మరి ఈరోజు దొంగ ఆయనతోటి అధికారం తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా కొన్ని పార్టీలు రాజకీయ ఓనమాలు నేర్చుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నది. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది ఏంది, ఎట్టంపాడు కానీ దేవాద ఎన్నో ప్రాజెక్టులు ప్రవేశపెట్టి కట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ ఆయన పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. ఆయనను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సిపాయిలాగా పనిచేసి ఆయన ఆశయాలను ముందు తీసుకుపోయి ఈ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల బలోపేతం చేసి కేంద్రంలో రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ ఈ రేవంత్ రెడ్డి గారు కానీ మన దగ్గర ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో తీసుకొస్తామని